నేను డోర్ దగ్గరికి వస్తున్నా. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు చెప్పు, సిగ్నల్స్ బాగున్నాయి చెప్పు. ఏంటి, ఒక వ్యక్తిని నలుగురు కుర్రాళ్ళు కలిసి మటన్ చేశారా? అబ్బా చాలా కష్టమయ్యా. నమస్తే నమస్తే. ఏంటది, కత్తితో కసా కసా పొడిచి నలుగురు కలిసి చంపేశారా? అయితే మరీ కష్టమయ్యా, వాళ్ళకి మరణ శిక్ష ఖాయం. నమస్తే నమస్తే. ఏంటది, రేపు కేసు అనుకో, ఏదో చేసి బయట తీసుకురావచ్చు. ఇది మర్డర్ కేసు, పైగా చేతికి గ్లౌజెస్ కూడా లేవంటున్నావు, కసా కసా పొడిచారంటున్నావు. చాలా కష్టమయ్యా. నమస్తే నమస్తే. ఏమి చేయలేము, మరణ శిక్ష ఖాయం తప్పదది. నమస్తే నమస్తే. మాట్లాడుతున్నారు కదా. అబ్బే ఏమీ లేదయ్యా, ఇక్కడ ఎవరో నమస్కారం పెడతాడు అంతే. అబ్బే తెలుసున్న వాళ్ళకి నమస్కారం పెడుతూ ఉంటారు, మనం ఫేమస్ లాయర్ కదా. మరి నీ కేసు చాలా కష్టమయ్యా. సరే సరే సరే, పొద్దుగా నమస్తే. నువ్వు లైన్ ఉండరు చెప్తాను. కిరా నేను ఫోన్ మాట్లాడుతున్నాను కదా. ఓసారి నమస్కారం పెట్టావు, రెండు సార్లు నమస్కారం పెట్టావు, మూడు సార్లు నమస్కారం పెట్టావు, నాకెంత డిస్టర్బెన్స్రా. నువ్వు మనిషివా, పశువా, కడుపు కడుతున్నావా, కడి తిన్నావా, సేవాల మీద మరమరాలకుండా ఎదవా. అబ్బో అబ్బో. హలో, నేనే ఇక్కడ దోమలు పుడుతుంటే తొప్పు 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 తొప్పించుకుంటున్నాను. నువ్వు ఫోన్ పెట్టి నేను పాడతాను. సుందరి గారు, వాడు వెళ్ళిపోయి, మీరు రండి. శవాన్ని పాడేట జాగ్రత్త చెప్తాడు. ఏ కృష్ణ, ఒరే బ్యాగ్ రా. ఏటండి అలా ఉన్నారు, లాభం కబ్బలాగా ఉన్నామని పెట్టి ఒక్కసారిగా లైబ్రరీగా మారిపోయింది ఏంటండి? ఏమైందండి మీకు? ఏదో ఆవేశంలో చంపేశాం గాని ఇప్పుడు ఏమవుతుందో చాలా టెన్షన్ గా ఉందండి. ఈ మర్డర్ సంగతి మీరు ఎవరికి చెప్పరు కదా అండి. ఇంకా మీరు ఆ మర్డర్ ఇంకా ఆ మర్డర్ గురించి ఆలోచిస్తున్నారా? నేను ఎప్పుడో మర్చిపోయానండి. ఈ మర్డర్ గురించి మన ఐదుగురికి తప్ప వేరెవరికి తెలీదు. నేను ఎవరికి చెప్పనండి, మీరు ఎవరికి చెప్పనని ఒట్టేయండి. రాత్రిలో జరిగింది ఒక పీడకలు అనుకుని మర్చిపోయాండే. మీ నలుగురి మాటల గురించి ఎప్పుడో మర్చిపోయాం. అబ్బా నువ్వు మర్చిపోవటం కదరా, పదే పదే గుర్తు చేస్తున్నాం. సుందరి గారు, నెక్స్ట్ వీక్ మా ఊర్లో జరిగే జాతరకి వస్తానని మాట ఇచ్చారు, మీరు తప్పకుండా రావాలి. మీ ఊరికే కాదండి, మీ అందరి ఇళ్ళకు కూడా వస్తానండి. ఏమండి సుందర్ గారు, మీరు అనకాపల్లి వెళ్ళటం ఇంకా చాలా టైం ఉంది కదండి, ఈ లోపల అన్ని కంపార్ట్మెంట్లు ఒకసారి తిరిగేసేయండి, మీ లైఫ్ పార్ట్నర్ దొరుకుతాడేమో. ఎక్కడా తిరగక్కర్లేదండి, నా కాబోయే పెనిమిటి ఈ పెట్టెలోనే దొరికేసాడండి. అది మీ ఊరికి వస్తాను కదా అప్పుడు చెప్తాను. అందాక సీక్రెట్ అండి. ఏమన్నా దొరికిందా? సెవెన్ జాబ్ లో టికెట్ దొరికింది సార్, నేను గోదావరి ఎక్స్ప్రెస్ టికెట్. ముందు శవాన్ని పోస్ట్ మార్టం పంపించండి.
ఒరేయ్ మున్నాగా, నిజంగా అమ్మే వస్తుందంటావేంట్రా? వస్తానని చెప్పింది కదా, డౌట్ ఎందుకు? ఏదో మాట వరుసగా చెప్పింది గానీ నిజంగా వస్తుందంటావా? మీరు కనిపెట్టారో లేదో, అమ్మాయి రైలు దిగేటప్పుడు ఏమని చెప్పిందిరా? తనకు కావాల్సిన లైఫ్ పార్ట్నర్ దొరికాడని చెప్పింది. గ్యారంటీగా అమ్మాయి మనతో లవ్లో పడిందిరా. మనతో అంటే మన నలుగురితోనే పడుతుంది ఏంట్రా? ఎవడో ఒకడికే పడుతుంది. ఆ ఒక్కడే నేనే. ఊరే అలా చూడకండి రా, అమ్మాయిలు నాలా సైలెంట్ గా ఉంటే వీపీలనే ఇష్టపడతారు. అందుకని మీలో మీరు కొట్టుకోవద్దు, ఆ అమ్మాయి మీద ఆశలు పెట్టుకోవద్దు. మొన్న ట్రైన్ లో జోక్ ఎత్తు చూసారు ఎలా నవ్విందో, ఆ అమ్మాయి మనకు పడిపోయిందే. ఊరే ఈ సోద ఆపుతావా? ఏమను మొదలెడతావా? ఆ అమ్మాయి మన నలుగురులో ఒక్కడే లవ్ చేస్తుంది, ఇది నిజం. కాబట్టి ఆ అమ్మాయి ఎవరినైతే లవ్ చేస్తుందో వాడికి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి, అంటే లవ్ ను సాక్రిఫైస్ చేయాలి. రే నాది సేమ్ డైలాగ్ రే, నా పేరు చెప్తే మాత్రం మీ ముగ్గురు సాక్రిఫైస్ చేయాలి. ఈ గొడవ అంతా ఎందుకు? ఆ అమ్మాయి ఏమన్నా లవ్ చేస్తే ఆడే ఫిక్స్. ఓకే అయితే ఒట్టేయాలి. వీడిని ఎంత కొట్టినా డ్రగ్స్ గురించి చెప్పట్లేదు సార్. నిజం చెప్తా సార్. సార్ ఎన్ని కేజీలు కొకేన్ దిగుమతి చేశారా? వెళ్ళి కూర్చొని ఆలోచించు. సామర్ల కోట మీది. అవును సార్. ఆగస్ట్ 3వ తారీఖు గోదావరి ఎక్స్ప్రెస్ లో ట్రావెల్ చేశారా? చేశాం సార్. గుడ్. ఆ రోజు S8 కంపార్ట్మెంట్ లో మీ పక్క బెర్త్ 6 లో కాళిదాస్ అనే వ్యక్తి ట్రావెల్ చేశాడు. అతని గురించి మీకేమైనా తెలుసా? మాకు తెలియదు సార్. కాళిదాస్ ఎవరు చంపారు మాకు తెలియదు. కాళిదాసు మర్డర్ అయిన సంగతి మీకెలా తెలుసు? పేపర్లు చదివాం సార్. పేపర్లో రాలేదే? టీవీలో చూసాం సార్. టీవీలో కూడా రాలేదే? మా నాన్న చెప్పాడు. నో జోక్స్. పృథ్వీ సార్ వీళ్ళ ఫింగర్ ప్రింట్స్ తీసుకో. అలాగే సార్. అలాగే ఆ శవం మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ కూడా తెప్పించు. ఓకే సార్. నువ్వు కొంచెం రారా, నేను కూర్చుంటాను. మటన్ చెప్పి లూజ్ టాక్ మాట్లాడతావా? ఎస్ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ ఆ కాళిదాస్ డెడ్ బాడీ మీద ఉన్న ఫింగర్ ప్రింట్స్, ఈ నలుగురు కుర్రోళ్ళ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అయ్యాయి సార్. వాళ్ళ చేత నిజం చెప్పించు, చెప్పకపోతే మన స్టైల్లో నిజం కక్కించు. నిజం చెప్పండి రా, మీరే కావాలని చంపారా లేక ఎవరైనా చంపమంటే చంపారా? మాత్రం ప్రామిస్ సార్, మీ కాళిదాసుని కత్తితో పడలేదండి. మీరు కత్తితో పొడిచారని నేను అడిగానా? అయ్యో అది కదండి, అసలు ఏమైందంటే ఎంత కొట్టినా చెప్పట్లేదు సార్. బట్ వన్ థింగ్, వీళ్ళతో పాటు మరో ఇద్దరు ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయి, అందులో ఒకటి ముష్టివాడిది. మరి ఆ రెండోది? వీళ్ళతో పాటు ఒక అమ్మాయి ప్రయాణం చేసింది,
ఆ అమ్మాయిని పట్టుకుంటే గానీ అసలు మిస్టరీ తెలియదు సార్. ఆ అమ్మాయి అడ్రస్ తెలుసుకో. ఓకే సార్. ఒరే ఆ ఫింగర్ ప్రింట్ ఆ అమ్మాయిది అయి ఉంటదేమోరా. నేను హెల్ప్ చేస్తానంటూ తయారైందిరా పాపం. మనతో పాటు ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేసి ఈ హత్య కేసులో ఇరికిస్తే ఇరికిచ్చుంటారు. ఆల్రెడీ ఇరుక్కుపోయిందిరా. పాపం ఆ అమ్మాయికి ఏ పాపం తెలియదురా. అయితే ఈ హత్య మనమే చేసామని ఒప్పేసుకుందాం. ఏంటి ఎందుకు చంపారు? నేరం ఒప్పుకుంటున్నట్టు సంతకాలు పెట్టండి. ఎఫ్ఐఆర్ ప్రిపేర్ చేయి. వీళ్ళ మీద కేసు కూడా రిజిస్టర్ చేయి. రేపే కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. ఆ కాళిదాస్ గడు చెత్త నా కొడుకు. వాడిని నేనే ఎన్కౌంటర్ లో లేపేద్దాం అనుకున్నాను. వీళ్ళు లేపేశారు. దరిద్రం వదిలి. మీకు ఫోన్ వచ్చింది సార్. హలో, ఎవరు? సార్ మనం బయటకు వెళ్తున్నాం, వాళ్ళని కూడా తీసుకురా. ఒరే ఇక్కడ దగ్గరలో అడవులు లేవు కదా. వికారాబాద్ ఉంది. అంటే ఆ వరంగల్ ఏసీపీ లాగా మనల్ని కూడా ఎన్కౌంటర్. అమ్మో బాబాయ్.